మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. నా నవ్వు వెనక ఒక పెద్ద ప్రశ్న దాగుంది. తప్పకుండా. అయితే శ్రీకాంత్ గారు, ఎలక్షన్ టైంలో ముందు జనసేన పోటీ చేస్తున్న స్థానాలు 21 ఓవరాల్గా మనం మాట్లాడితే, అయితే పాపం వాళ్ళ గాజ్ గ్లాస్ ఓకే, కానీ ఆ ప్లేస్లో చాలా రకాల గుర్తులు వచ్చాయని ఇంతకుముందు మనం విన్నాం కదా. ఒక బకెట్ సింబల్ దగ్గర రావడం, ఇంకొక టంబ్లర్, అన్నీ ఒకే షేప్. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఒక లిస్ట్ నాకు దొరికింది యాజ్ ఆన్ టుడే, ఇప్పటికే దొరికింది. ఏంటది అంటే, ఇప్పుడు వేరే వేరే కొన్ని స్థానాలు కాకుండా ఈ 20 వీటికి సంబంధం లేదు ఇక్కడ, ఓకే, ఇండిపెండెన్స్గా పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళకి గుర్తులుస్తారు కదా, అస్సలు కొంప ముంచే సిచ్యువేషన్ ఇక్కడే స్టార్ట్ అయింది. వాళ్ళందరికీ ఆ టైప్ ఆఫ్ సింబల్ని ఇవ్వడం, ఓ మరి ఎక్కడెక్కడ ఆ పేర్ల లిస్ట్ నేను చెప్తా శ్రీకాంత్ గారు. అసలు పోటీ చేస్తున్నాం అండ్ ఈ లిస్ట్ ఏదైతే ఉందో, మనకు ఆల్రెడీ అభ్యర్థుల పేర్లు మనకి చాలా వరకు నోటెడ్, వెల్ నోటెడ్ ఉంటాయి కదా, సేమ్ నేమ్స్ కూడా ఉన్నాయి. సీరియస్లీ శ్రీకాంత్ గారు, ఆ పాయింట్లో మనం అంటే, నాకు నా లిస్ట్ ప్రకారం ఇక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా అండ్ మీకు తెలిసినది ఎవరు పోటీ. ఇప్పుడు అలా అయితే మరి ఓట్ల చీలిక అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. పాపం సైకిల్ గుర్తయితే అందరు సైకిల్ పట్టుకుని సైకిల్ ప్రచారం చేసి టీడీపీ ఒకనొక టైంలో అలా స్టార్ట్ చేసింది. ఇప్పుడు జగన్ గారు ఆయన తిరిగే టైంలో ఫ్యాన్ చేతితో పట్టుకుని మరి గుర్తుకు వస్తున్నాయి, దాని సింబల్కి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది అందరికీ తెలియాలని లేదు. పొర్రపాటున బుట్టలో పడిపోతే ఓట్లు గల్లంతు అనే విషయం నాకెందుకో అంటే ఒక రకంగా నవ్వు వస్తుంది శ్రీకాంత్ గారు. అంటే పాపం వాళ్ళు కష్టపడి ఇంత ప్రచారాలు, ఇన్ని డబ్బులు పెట్టుకొని ఆ పార్టీ అధికారం అని ట్రై చేస్తుంటే ఇలాంటి సిల్లీ రీజన్స్. సరే, అదే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం కూడా మనకు తెలీదు, బట్ మాక్సిమం ప్రూఫ్తోనే మనం. సరే, ఇవన్నీ జనసేన పోటీ చేయని స్థానాలు, చెయ్యని స్థానాల్లో ఇలాంటి సింబల్ ఉండడం వల్ల గాజు గ్లాస్, గాజు గ్లాస్ అంటే ఇది గ్లాస్ టంబ్లర్, టంబ్లర్ కావచ్చు, గాజు గ్లాస్ కావచ్చు, అది అంటే మనకి అది అదే పిక్చర్ ఒకలాగే, డయాగ్రామ్ ఒకేలాగా ఉంటుంది మనకి. అవును. దానిలో ఫస్ట్ వచ్చేస్తే, విజయనగరం మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు మీసాల గీత, ఆవిడ పేరు ఫస్ట్ గా. సో మరి అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు విజయనగరంలో? విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అంటే అతిథి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు గారి తనయ్య, వైసీపీ నుంచి వైసీపీ వీరభద్రస్వామి గారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మీసాల గీత గారు మాజీ శాసనసభ్యురాలు, గాజు గ్లాస్ అనేటప్పటికీ అసలు తెలియనటువంటి అయోమయానికో లోనయ్యేటటువంటి జనసైనికులు లేకపోతే జనసేన అభిమానులు, వాళ్ళు గాజు గ్లాస్ కనపడగానే గాజు గ్లాస్కి మనకు ఇక్కడ అంటే సందర్భం అవునో కాదో నాకు తెలియదు, కానీ ఉదహరించవచ్చో ఉదహరించకూడదో తెలియదు. సరే, ఎవరు ఏమనుకున్నా ఇక్కడ ఒక సినిమాలో ఒక దృశ్యాన్ని ఇక్కడ మీకు గుర్తు చేయాలి. యమదొంగ సినిమాలో ఉంగరాలు తీసి బిందులో వేస్తుంటారు, అదే ఓట్లు అన్నమాట. వేస్తే నా అసలు నాకు ఒక్క ఓటే వచ్చింది, ఒక్క ఓటే పడింది, నా ఉంగరం వేసుకున్నాను, యమధర్మరాజు తిరుగుతూ ఉంటాడు మోహన్ బాబు. అవును చిత్రగుప్త, నీ ఓటు నాకు వెయ్యాలి కదా అంటే అక్కడ మీ చిహ్నం కనిపించింది, కనిపించిందంటే ఓం నమో సూర్యదేవాయ నమః తీసేసేసానని చెప్తాడు. అట్లా వీళ్ళు గాజు గ్లాస్ కనపడగానే మన వృత్తి ఇది కదా అని చెప్పి జన సైనికులు గుద్దేశారు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీసాల గీత గారు ఓట్లు గన చీలిస్తే మాత్రం అక్కడ అతిథి గజపతిరాజు గారికి మాత్రం చాలా గట్టి దెబ్బ పడుతుంది. అంటే ఆవిడ ఓట్లు చీల్చడంలో సందేహం లేదనేది పక్క, అది ఇప్పటికే ఆవిడ ఏ గుర్తు కేటాయించినా స్వతంత్ర అభ్యర్థిగా ఆవిడ ఖచ్చితంగా ఓట్లు చీలుస్తారన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ గుర్తు కేటాయించేటప్పటికి ఇక్కడ మీకు తెలియని ఒక విషయం చెప్తా, ఈ విషయం నాకు గీత గారికి గుర్తు కేటాయించారని చెప్పారు. లాటరీలో వచ్చింది ఆవిడికి గుర్తు, అది నేను తెలుసుకున్న అడిగి ఎట్లా వచ్చింది, ఎట్లా కేటాయించారంటే లాటరీ తీశారంటే, ఏ గుర్తు ఇవ్వాలి, ఆ లాటరీ తీస్తే లాటరీలో గాజు గ్లాస్ వచ్చిందంట గీత గారికి, అది పరిస్థితి. సరే, ఇది అలా ఉంది. ఫస్ట్ మొదటి స్థానం విజయనగరం, మైలవరం, మైలవరం, ఓ నేను పేరు క్లియర్గా చెప్తాను, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మైలవరంలో వల్లభనేని నాగ పవన్ కుమార్, వల్లభనేని నాగ పవన్ కుమార్ గారు, వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం అభ్యర్థి, అయ్యేటప్పటికి ఇక్కడ తిరుపతిరావు యాదవ్ వైకాపా అభ్యర్థి, ఖచ్చితంగా తెలుగుదేశానికి గండిపడుతుంది. ఇక్కడ మైలవరంలో ఏంటంటే కూటమి అనే ఫీలింగ్ కాదు, మైలవరంలో ఏంటంటే అక్కడ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ అని జనసేన నాయకుడు గతంలో 2019లో పోటీ చేశాడు,
ఆయన గాజు గ్లాసు చిహ్నాన్ని చాలా సీరియస్గా మైలవరం నియోజకవర్గంలో అట్టడుగుకు తీసుకెళ్ళిపోయాడు ఆయన జనసేన గుర్తు గాజు గ్లాసు అనే విషయం. ఇప్పుడు అక్కడ గ్రామీణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి గాజు గ్లాస్ కనిపించింది, ఇక్కడ ఒక కూటమి పోటీలో ఉంది, పొత్తులో ఉన్నారు, జనసేన తెలుగుదేశం బాగా ఏవి కాదు, గాజు గ్లాస్ కనపడగానే ఓహో గాజు గ్లాస్ కదా మనం వేయాలని వేసేస్తారు. ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళు రాజకీయం గురించి తెలియకపోయినా రాజకీయం పక్కన పెట్టండి, సింబల్ ని చాలా అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాడు ఎక్కల రామ్మోహన్ రావు గారు మైలవరంలో. మైలవరంలో కొంచెం ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నుంచి ఓహో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థిగా ఎన్ని పార్టీలు ఉన్నాయి మౌనిక రాష్ట్రంలో? నేను కూడా చూసి లిస్ట్ కొంచెం కొత్తగా ఫీల్ అయ్యాను. అసలు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇంత కష్టపడి ఇలా మరి ఎలా అవుతుంది అనేది ఫైనల్ చూడాలి. జూన్ 4 మాట్లాడు. ఈయన పేరు గొల్లపల్లి ఫణిరాజ్. ఓకే, బొండా ఉమామేశ్వర గారు తెలుగుదేశం అభ్యర్థి, గతంలో 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా గెలుపు కోసం అహరాహరం చెమట రక్తం అన్ని ఓడిచి పోరాడుతున్నారు. ప్రస్తుతం ఏంటంటే వెలంపల్లి శ్రీనివాస్ అంత్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైకాపా అభ్యర్థి. ఖచ్చితంగా ఇక్కడ అస్సలు ఇక్కడ కూడా తేడా జరుగుతుంది. విజయవాడలో కొంతలో కొంత సెంట్రల్ కాబట్టి ఏంటంటే సిటీలో సెంట్రల్ కాబట్టి లేదు లేదు బొండా ఉమామహేశ్వరరావు కదా అని అనుకుని వేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ కూడా మీకు ఏంటంటే క్లాస్ 4 ఓటర్స్ ఉన్నారు, బాగా చదువర్లు ఉన్నారు, క్లాస్ 4 ఓటర్స్ ఉన్నారు. మరీ వన్ టౌన్ అంత కాదు, కాకపోతే క్లాస్ 4 ఓటర్స్ ఉన్నారు ఇక్కడ కూడా. వాళ్ళలో మరీ మన జనసేన మితిమీరిన అత్యుత్సాహవంతులైనటువంటి అభిమానులు ఎవరన్నా ఉండి గాజు గ్లాస్ చూడగానే మందే కదా అని వాళ్ళు కూడా ఇక్కడ గుద్దేసే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ మెజారిటీ ఉమామేశ్వర గారు గెలిచినా మెజారిటీ తగ్గుతుంది, మెజారిటీ తగ్గుతుంది, దానికి ఇక్కడ మెజారిటీ తగ్గుతుంది. నెక్స్ట్ టెక్కలి. ఓహో, ఇందులో స్వరనాయుడు గారు వర్సెస్ దువాడ శ్రీనివాస్. అక్కడ అక్కడ శ్రీకాకుళం జిల్లా. అక్కడ ఏంటంటే అచ్చెన్నాయుడు గారు హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్ళు ఊరుతున్నారు. అక్కడ గెలిచేటటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి. కానీ అటువంటి పరిస్థితికి అంటే ఇక్కడ 1,000, 2,000, 3,000 ఓట్లు ఈ అభ్యర్థులకు వచ్చినా కూడా మీకు ఫలితాలు తారుమారు అయిపోతాయి. చాలా నియోజకవర్గాల్లో హోరాహోరీ ఉంది. అవును, అది హోరాహోరీ ఉంది, కేక్ వాక్ ఏం కాదు. ఆ చాలా నియోజకవర్గాలు హోరాహోరీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ 1,000 నుంచి 3,000 ఓట్లు మీకు అటుదిట అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా ఫలితాలు మారిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేని సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం చెప్పిన ఈ నియోజకవర్గాలు విజయనగరం కావచ్చు, విజయవాడ సెంట్రల్, టెక్కలి, ఈ అన్నిట్లో కూడా మాక్సిమం ఈ హోరాహోరీ ఉన్నాయి, రెండు ఉన్నాయి కదా శ్రీకాంత్ గారు ఇప్పటి వరకు. టెక్కలి హోరాహోరీ, విజయవాడ సెంట్రల్ హోరాహోరీ, రెండు హోరాహోరీ. సరే, నెక్స్ట్ టెక్కలిలో అట్టాడ రాజేష్ పేరు ఆయనది. టెక్కలిలో అట్టాడ రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా సామాజిక వర్గం. ఇటేమో ఈయన ఎవరు, దువాడ శ్రీనివాస్ గారు కాళింగ అచ్చెన్నాయుడు గారు పొల్లినాటి వెలమ్మ, అట్టాడు రాజేష్ కాపు, కాపు గాజు గ్లాసు, అక్కడున్న కాపు జన సైనికులు వేసేసారు అనుకోండి. అట్టాడు రాజేష్, ఆ కాపు, ఆ జనసేన గాజు గ్లాసు వేసేసారు. సో ఓట్లలో ఖచ్చితంగా గడిపడాలి. నెక్స్ట్ కాకినాడ జిల్లా, కాకినాడ జగంపేట నియోజకవర్గం. ఓహో, ఇక్కడ ఆసక్తికరమైన నియోజకవర్గం. పాటంశెట్టి సూర్యచంద్ర. పాటంశెట్టి సూర్యచంద్ర మీకేంటంటే జనసేన అభ్యర్థిత్వాన్ని ఆశించాడు. 2014 నుంచి కూడా జనసేనతో ప్రయాణం చేస్తున్నాడు. 2019 పోటీ చేశాడు గాజు గ్లాస్ కుర్తు. పోటీ చేసిన తర్వాత ఖచ్చితంగా పొత్తులో ఉన్నప్పటికీ జగ్గంపేట జనసేన దక్కించుకుని నన్నే అభ్యర్థిగా ప్రకటిస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు. చాలా ఆర్థికంగా కూడా చాలా చితికిపోయాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే సీనియర్ నాయకులు అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశం అభ్యర్థి జగ్గంపేట, తోట నరసింహం గారు వైకాపా అభ్యర్థి, అందరూ కాపులే. ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి గాజు గ్లాస్ గుర్తుని జగ్గంపేట నియోజకవర్గంలో కూడా క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళాడు పాటంశెట్టి సూర్యచంద్ర. ఇప్పుడు ఇక్కడ పాటంశెట్టి సూర్యచంద్ర గాజు గ్లాస్ కనిపించగానే ఓటు వేసేటటువంటి వాళ్ళు క్షేత్రస్థాయి ఓటర్లు ఖచ్చితంగా ఉంటారు. అంటే ఆల్రెడీ తిరిగిన పర్సన్ ఒకటి, పైగా జనసేన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గుర్తుని తీసుకెళ్ళాడు క్షేత్రస్థాయిలో, ఇతను కూడా గుర్తుని తీసుకెళ్ళాడు ఆ నియోజకవర్గంలో. ఇంటింటికి గాజు గ్లాస్ పట్టుకొని తిరిగాడు. ఒకే సామాజిక వర్గం కూడా పోటీ అంశాలు కలిసి ఇక్కడ ఎవరి కొంప ముంచబోతున్నాయని జగ్గంపేటలో జూన్ 4 అర్థమవుతుంది, తేటతల్లం అవుతుంది ఆ రోజు. సో స్వతంత్ర అభ్యర్థిగా నంబూరు శంకర్రావు కుమారుడు అయిన నంబూరు కళ్యాణ్ బాబుకు పెదకూరపాడు, నంబూరు శంకర్రావు సామాజిక వర్గం అదే ఏరియాలో. ఈ గ్లాస్ టంబ్లర్ అక్కడ అంటే నంబూరు శంకర్రావు గారు. సరే, అర్థమైంది పరిస్థితి. ఇక్కడ పోటీ మరి వీళ్ళ భాష్యం వాళ్ళు ఉన్నారు కదా పోటీలో, భాష్యం ప్రవీణ్ పోటీలో ఉన్నారు, చూడాలి అక్కడ ఫలితం ఎట్లా వస్తుంది. అందరూ కమ్మ సామాజిక వర్గమే.
అక్కడ చూడాలి ఫలితం ఎట్లా వస్తుంది. చోట్ల చీలిక వస్తే మాత్రం హోరాహోరీ ఉంటే మారిపోతుంది. ఇక నెక్స్ట్ గన్నవరం. గన్నవరం నేను ఈ అభ్యర్థి పేరు చెప్తాను. చెప్పండి. వల్లభనేని వంశీమోహన్ కృష్ణ. అంటే ఆయన పేరు నోటెడ్ అంటే ఇక్కడ ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు అంటే ఈయన ఎవరు పోటీలో పెట్టారన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గెలిచేటటువంటి పరిస్థితి ఉందంటున్నారు అక్కడ. కానీ వల్లభనేని వంశీమోహన కృష్ణ వైకాపా అభ్యర్థి, వల్లభనేని వంశీమోహన కృష్ణ గాజు గ్లాసు స్వతంత్ర అభ్యర్థి. చాలా అసలు ఎంత అయోమయం అంటే చాలా అయోమయం. మొన్న 838 ఎన్ని ఓట్లతోనే గెలిచాడు 2019లో. అదే ఫలితం వస్తుంది ఈసారి కూడా. ఎవరు గెలిచినా ఓట్లు. కానీ ఇది ఒక ప్లాన్డ్, ఇది వెరీ ప్లాన్డ్, ఇది ప్లాన్డ్ అంటే వెల్ ప్లాన్డ్. ఇంకా మంగళగిరి దానిలో అంటే మరి నారా లోకేష్ బాబు గెలుస్తారని నివేదికలు తెలియజేస్తున్నాయి కదా. అండ్ చాలా అండ్ రివర్స్ లో ఉన్న నివేదికలు కూడా నారా లోకేష్ బాబు మొగ్గు చూపినట్టు మనం చూసాము. మరి అక్కడ పార్టీ అభ్యర్థి నవతరం పార్టీ అభ్యర్థిగా రావు సుబ్రహ్మణ్యం, ఆయనకి గాజు గ్లాస్ వచ్చింది. ఓహో. సో ఇంకా అక్కడ ఎలా ఉండబోతుంది ఈ రావు సుబ్రహ్మణ్యం ఎవరు అనేది మనకి అంత తెలియదు లేదు. కాబట్టి ఖచ్చితంగా చీలిక అయితే ఉంటుందని చెప్పచ్చా మంగళగిరిలో? ఉండకపోవచ్చు. మంగళగిరి తెలుగుదేశం లోకేష్ సైకిల్ గుర్తు అనేది బాగా వెళ్ళిపోయింది కాబట్టి అతను ప్రజలతో మమేకమే ఎక్కడ ఉన్నాడు కాబట్టి దీని ప్రభావం మంగళగిరిలో ఉండదు. మంగళగిరి అంత మంగళగిరి టీడీపీ వర్సెస్ వైసీపీ దీనిలోనే సైకిల్ వర్సెస్ ఫ్యానే. నెక్స్ట్ ఇండిపెండెంట్ గా షాజహాన్ పోటీ చేస్తున్నారు మదనపల్లి. సో మరి మదనపల్లి అది ఇది కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. ఎందుకంటే తెలుగుదేశం అభ్యర్థి అదే కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా గారు సైకిల్ సేమ్ పేరు. షాజహాన్ గ్లాసు అనేటప్పటికి ఖచ్చితంగా పైగా ముస్లిం మైనార్టీ. అవును. వైకాపా కూడా నిసార్ అహ్మద్ గారు ముస్లిం మైనార్టీ. ఖచ్చితంగా ఇది తేడా చేస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశానికి వచ్చే ఓట్ల అంటే దీని వెనకాల తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా అని కూడా నేను ఆలోచించాల్సి వస్తుంది. అక్కడ గెలుస్తారేమో అనే ఉద్దేశంలో చీలిక కోసం. అంటే ఇది తెలుగుదేశం వాళ్ళందరూ కూడా షాజహాన్ బాషా గారి వెనకాల ఉన్నారు. తెలుగుదేశం ఆశావహులు చాలామంది, దాదాపు 10 మందికి పైగా ఉన్నారు ఆశావహులు. ఆ 10 మంది కూడా ఇప్పుడేంటి మనమందరం కలిసి షాజహాన్ బాషాని గెలిపించేయాలా తెలుగుదేశంలో, ఇంకొక షాజహాన్ని మనమే గాజు గ్లాస్ పెడితే ఎట్లా ఉంటుందని పెట్టారేమో అని చిన్న అనుమానం వస్తుంది. ఓ అంటే అక్కడ ఉన్న సినారియోని బట్టి స్థానిక సమీకరణాలను దృష్టిలో. ఓకే. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా దళిత బహుజన పార్టీకి చెందిన ఒక వ్యక్తి వడ్లమూరి కృష్ణ స్వరూపట. సో అతను కూడా పోటీ చేస్తాడు. ఇప్పుడేంటి సీఎం రమేష్ గారు ఇప్పుడు అక్కడ గాజు గ్లాస్ అనగానే తెలుగుదేశం అక్కడ పోటీలో లేదు, బీజేపీ పోటీలో ఉంది కాబట్టి అక్కడ గాజు గ్లాస్ కనపడగానే కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యే గాజు గ్లాస్ కేసీఎం ఎంపీ రెండు ఫస్ట్ ఎంపీ వస్తుంది. గాజు గ్లాసు ఇది కూడా మనదే జనసేన అని రెండు వేయాలి కాబట్టి అక్కడ రెండు వేసేస్తే బీజేపీకి పడదు. మీకు అర్థమైంది కదా, బీజేపీకి పడకపోయేటప్పటికి సీఎం రమేష్ గారి గండి. అంటే ఇప్పటి వరకు చూసిన లిస్ట్లో ఇంకో రెండు ఉన్నాయి, అయినప్పటికీ సగానికి సగం కొంచెం తేడా చేసేసి ఎక్కువగా తెలుస్తున్నాయి. నెక్స్ట్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నవతరం పార్టీ అభ్యర్థిగా నవతరం పార్టీ ఇక్కడ కూడా ఉన్నారు. ఎస్, ఈ నవతరం ఏమోలేండి ఆ పార్టీల పేర్లు కొంచెం. సో కృష్ణ కిషోర్ పోటీ చేస్తున్నారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిత్వానికి. సో మరి ఎలా ఉండబోతుంది? విజయవాడ పార్లమెంట్ అంటే కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని గారికి అంటే గాజు గ్లాస్ నచ్చి గాజు గ్లాస్ వేసుకున్నాడు. నాకు తెలిసి విజయవాడ పార్లమెంట్ పరిధిలో అంత ప్రభావం ఉండదు. అక్కడ నాని వెర్సెస్ చిన్ని, చిన్ని వెర్సెస్ నాని, ఫ్యాన్ వెర్సెస్ సైకిల్ అనేది క్లియర్ కాబట్టి అక్కడ ప్రభావం ఉండకపోతుంది. ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ మీకు అర్థమవుతా వచ్చింది ప్రజలకు కూడా కాబట్టి నియోజకవర్గ పరిధిలో అక్కడ ప్రభావం. రాజమండ్రి పార్లమెంట్ పోటీ చేస్తున్న రాజమండ్రి పార్లమెంట్ ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఫస్ట్ టైం నేను వింటున్నాను మీకు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేడా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు పార్లమెంట్ కి కాపు రాజమండ్రి పార్లమెంట్. భాజపా పురంధేశ్వర్ గారు తెలుగుదేశం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఎంపీకి వెయ్యాలి తర్వాత ఎమ్మెల్యేకి వెయ్యాలి. ఎంపీకి చూడగానే గాజు గ్లాస్ కనిపించింది అనుకోండి అక్కడ కూడా పాపం జన సైనికులు అత్యుత్సాహవంతులు అయినటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. గాజు గ్లాస్ కనపడగానే మందే కదా అని చెప్పి వేసేసారు అనుకోండి అక్కడ తేడా జరుగుతుంది. ఓకే. ఖచ్చితంగా అనకాపల్లి రాజమండ్రి రెండు చాలా తేడా కనిపి ఓవరాల్గా 12 ఉన్నాయి ఇలా ప్రస్తుతానికి మనకు తెలిసి. ఇప్పుడు తెలిసినవి తెలియనివి కాకుండా ఇవన్నీ అయితే కన్ఫర్మ్. అంటే నాకు కొంచెం డౌట్ ఉంది మీరు కన్ఫర్మేషన్ కన్ఫర్మా? మరి 12 ఉన్నాయి ఇందులో. సింహాద్రి తమన్నా ఏ గుర్తు వస్తుందో తెలియలే ఇంకా మనకు.
ఆవిడ పిఠాపురంలో ఉంది కదా, ఆవిడ కేటాయించారు తెలియదు. అంటే ఇక్కడ లీగల్ టీము ఎంతవరకు కృషి చేసింది అన్నది అర్థం కావట్లేదు. ఎందుకంటే జనసేన లీగల్ టీం ఉంటుంది, లీగల్ అడ్వైజర్స్ వీళ్ళు ఏంటంటే ఎన్నికల కమిషన్ని మాకు 21 నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం కాబట్టి ఇతర నియోజకవర్గాలు ఏవైతే 154లో దయచేసి మీరు స్వతంత్ర అభ్యర్థులకి వాళ్ళకి ఈ గుర్తు కేటాయించొద్దని ముందుగానే వాళ్ళకి నివేదిక వీళ్ళు అదే అభ్యర్థన చేయాలి, విజ్ఞప్తి చేయాలి. అది చేశారని అంటున్నారు. చేసినా ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్ అదే ఏదైతే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్కు ముందుగా తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఈ పరిస్థితి వచ్చేది కాదని అనిపిస్తుంది. ఇప్పటికి 12 శ్రీకాంత్ గారు టఫ్, మీరు ఏమనుకుంటున్నారు? లోక్సభలు అనకాపల్లి రాజమండ్రి చాలా తేడా చేస్తుంది. ఓకే, ఇంకొకసారి జస్ట్ పేర్లు ఎక్కడెక్కడ చెప్తాను, అది టఫ్ కాదో చెప్పండి. విజయనగరం చాలా తేడా చేస్తుంది అసెంబ్లీ. విజయవాడ సెంట్రల్, విజయవాడ సెంట్రల్ కొంతమేరకు అంటే కన్ఫర్మ్ గా చెప్పలేం కాబట్టి. నెక్స్ట్ టెక్కలి చేస్తుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట, జగ్గంపేట ఖచ్చితంగా చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇప్పటికే 3 అయిపోయాయి. పెద్ద కురపాడు ఉండదు ఎఫెక్ట్ అంతా చెప్పలేం. గన్నవరం ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది. మంగళగిరి అంతేం లేదని చెప్పారు. మదనపల్లిలో షాజహాన్ ఉంటుంది, పేరు వల్ల. అనకాపల్లి ఎలా ఉండబోతుంది అంటారు? అనకాపల్లి ఎంపీ, రాజమండ్రి ఎంపీ రెండు సో అనకాపల్లి. ఓకే, విజయవాడ పార్లమెంట్ అంతే ఉండదని చెప్పారు. రాజమండ్రి కూడా చెప్పారు కాబట్టి ఓవరాల్ గా 7 ఉన్నాయి. గన్నవరం అసెంబ్లీ వల్లభనేని వంశీమోహన్ గన్నవరం అక్కడ తేడా జరుగుతుంది. సో ఓవరాల్ గా 12 చెప్తే 8 తేడా చేస్తుంది, ప్లేసెస్ లో తేడా అనేది తెలుస్తుంది. వాటిలో 2 ఎంపీలు 6 ఎమ్మెల్యేలు, ఆరు ఎమ్మెల్యేలు తేడా చేస్తా. అంటే నేను ఏమో ఇందాక నవ్వొచ్చింది కానీ సీరియస్లీ ఎంత కష్టపడి చేసి ఇలా పగిలే కొద్దీ మరింత పదునెక్కుతుందని చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ గ్లాస్ కుర్తి ఇన్ని చోట్ల వస్తే మిగతా చోట్ల పరిస్థితి పక్కన పెడితే ఇక్కడ కూటమి అభ్యర్థులు కొంపముని ఎలాగుంది పరిస్థితి చూస్తా ఉంది. సరే, ఏం చేయలేము కానీ ఇది ఒక స్ట్రాటజీ కిందే మనం అభివర్ణించాలి. చాలా ప్రత్యర్థులు యొక్క పేరు క్లియర్ గా ఉండడం, జనసేన మదనపల్లి షాజహాన్, గన్నవరం వంశీమోహన్, వల్లభనేని అదే క్లియర్ నేమ్ ఉంది. షాజహాన్ అన్న కేవలం షాజహాన్ అంతవరకే కొంచెం అట్లా ఇట్లా ఉన్నా వల్లభనేని వంశీ ఈ పేర్లన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి అనేది ఇది ఒక స్ట్రాటజీ అనే దానిలో ఏమాత్రం డౌట్ లేకుండానే ఉన్నాయి కొన్ని. థ్యాంక్ యూ శ్రీకాంత్, యూఆర్ వెల్కమ్. సో ఎలక్షన్స్ టైంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాల్లో ఇది ఒకటి అనమాట. ఒక లిస్ట్ కనబడితే దాని పూర్వాపరాలు ఎవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళకి గుర్తొస్తే ఏంటి సిచ్యువేషన్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు తీసుకోవడం జరిగింది. అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎవరు పోటీలో ఉన్నారనే విషయం తెలిసిపోతుంది. అది ఎత్తుగడా కాదా అని కూడా కొంచెం వరకు మనం గెస్ చేసి చెప్పగలిగే పాయింట్స్ ఉన్నాయి. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికీ అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.